2014-19 ముఖ్యమంత్రిగా ఉండి మీ మేనిఫెస్టో దాచిపెట్టారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీ మేనిఫెస్టో ఏదైతే 2014 ముందు మీరు ప్రజలకు రిలీజ్ చేసిన మేనిఫెస్టో తీయండి, మా మేనిఫెస్టో తీసుకొని వస్తాను. ఎవరు ఎన్ని హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారో, నెరవేర్చారో ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రజల దగ్గరకు వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏకవచనంతో మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక వార్డు నెంబర్ గెలవలేదు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేని చేత కానీ నువ్వు, ఎందుకంటే నువ్వు మంగళగిరిలో నీ సొంత నియోజకవర్గం, మంగళగిరిలో సొంత నియోజకవర్గం పేరు కూడా పలకలేని యదవును. నీకు అక్కడ మా అన్న ఆర్కే 2019 ఉచ్చబోపించారు, నీకు ఉచ్చబోపించారు. ఉచ్చబోపిస్తే ప్యాంటు తడుపుకొని ఓడిపోయి హైదరాబాద్లో దాక్కున్న పరిస్థితి నువ్వు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? అసలు నీకు ఏం అర్హత ఉంది? నీకు చేతగాక నేను నా నియోజకవర్గంలో 31 మంది వార్డు కౌన్సిల్ ఏకరీయం చేశాను. నీకు కావాలంటే ఒక వార్డు కౌన్సిలర్గా నీకు నువ్వు ఎట్లా నిలబడి గెలవలేవు, నీకు వార్డు కౌన్సిలర్గా ఒక నేను ఏకరీయం చేసి ఇచ్చేవాళ్ళు అని. నువ్వు నిజాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారాలతోటి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం ఏం? పల్నాడు ప్రజలు ఏమన్నా, పల్నాడులో ఉండే రైతులు ఏమన్నా చెవిలో కూలు పెట్టుకున్నారని అడుగుతావు? నువ్వు చెప్పే మాటలు నమ్మటానికి, నువ్వు చేసే ఆర్భాటాలు చూసి ఇక్కడ ఎవరు కూడా ఆహోహో అనే పరిస్థితి లేదు. నువ్వు సిగ్గు లేకుండా నీవు 2018 ఆగస్టు 7, లోకేష్ నీకు గుర్తుందో లేదో, 2018 ఆగస్టు 7 మా చర్యలో దొడ్డిదారిన నువ్వు మంత్రిగా అయ్యి మంత్రి హోదాలో నువ్వు మా చర్యలో వచ్చి ఏం మాట్లాడా? నేను మా చర్యలను దత్తం తీసుకుంటాను, ఒరిక పొడి చాలా త్వరితగతిన నేను ఇమ్మీడియట్ గా కూడా చేపట్టి పూర్తి చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చావు మా రైతులకు. అది ఇప్పటికి కూడా అది వీడియో ఉంది. నువ్వు అంటే ఎవరు ఎవరు పూలు పెట్టి చెవులో, ఎవరు పల్నాడు ప్రజలు ఏమైనా పూలు పెడితే మోసపోతారు అనుకుంటున్నారు? 2018 ఆగస్టు 7 నువ్వు మా చర్మంలో మాట్లాడి ఇదే హామీ ఇచ్చావు. నువ్వేం చేసావు? నువ్వు మోసం చేసిపోయావు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు, ఫిబ్రవరి 6 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఆర్భాటంగా మా చర్మ వచ్చి సిగ్గు లేకుండా ఒక ఫేక్ జీవో ఒప్పించారు. ఏది వరకపొడిశాల ప్రాజెక్టు నేను ప్రారంభం చేస్తాను, ఇస్తానని చెప్పి ఈ ఫేక్ జీవోకి నిజాయితీ ఉందని అడుగుతావు. నువ్వు ఇచ్చిన జీవోనే లోకేష్, నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉండి వరకపొడికి సంబంధించి ఒక జీవో ఫేక్ జీవో ఇచ్చావు. ఈ ఫేక్ జీవోని అడ్డం పెట్టుకొని మా ప్రాంత రైతాంగాలను మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేశాను. నువ్వు ఆ ఫేక్ జీవో ఇచ్చి ఎట్లా పనిచేస్తావు?
ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా టైగర్ వైల్డ్ ఫారెస్ట్ లో ఉన్న పరిస్థితి. అది నువ్వు ఆనాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో సంప్రదించలేదు. మీరు ఆనాడు కలిసే ఉన్నారు, మీరు బీజేపీ తోటి కలిసి అధికారాన్ని పంచుకుంటున్న మీరు ప్రజల్ని మోసం చేయడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి ఫేక్ జీవోలతోటి ఆ రోజు 2018 ఆగస్టు 7వ తారీఖున పబ్లిక్ మీటింగ్ లో చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చి ఎలక్షన్స్ ముందు మళ్ళీ హిమాచల్ సెంటర్ లో ఒక స్టోన్ వేసింది. మళ్ళీ ఈరోజు 2,300 కిలోమీటర్లు తిరిగినానని మరి వర్క్ పొడిచారు నేను ఇస్తానని చెప్పి బొల్లాపల్లి దగ్గర ఇంకొక స్టోన్ వేసాడు. మళ్ళీ నిన్న మీటింగ్ లో మళ్ళీ 7 ఆగస్టు 2023 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, వరకు పుడిసారు నేను ఇస్తానని చెప్పి త్వరితగతన పూర్తి చేస్తాను నేను చేస్తానని చెప్పి. అసలు నీకు 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 ఆ నిజాయితీ ఎక్కడుంది లోకేష్? అసలు నువ్వు మాట్లాడితే నేను చూస్తే మా ప్రాంత ప్రజలు నిన్న ఒక బప్పుని అనుకుంటున్నాను, నువ్వు ఒక వెర్రి పుష్పాన్ని అనుకుంటున్నాను లోకేష్. అది అర్థం చేసుకో, ఎందుకంటే ఈరోజు నిజాయితీగా 2016లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరకబుడి సెల ప్రాజెక్టు ఇస్తామని చెప్పిన మాట మీద ఎస్ కరోనా లాంటి విపత్తు వల్ల కొంచెం లేట్ అయింది, కానీ నిజాయితీగా పనిచేశాం. ఈరోజు ఏదైతే ఫారెస్ట్ సంబంధించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి అనుమతులు ఏవైతే కావాలో May 19, 2023 పూర్తిగా కూడా మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చేసి ఇమీడియట్ గా కూడా ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ఒక ప్రాజెక్టు చేయాలంటే ఒక రైతులకు హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకోవాలనంటే పనిచేయటువంటి ఇది లోకేష్. అంతేగాని నీకేదో లోకల్ నాయకులు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుకుంటూ పోయి అనవసరమైన ఆరోపణలు, అనవసరమైన నిందలు ఏదో మాట్లాడి పుట్టగాల్చి చేసేసి చెప్పుకుంటూ పోరా. నమ్మే వాళ్ళు నమ్ముతారులే, నా మీడియాలో నా పేపర్లో బ్రహ్మాండంగా చూపిస్తారని భ్రమలో ఉన్నాం లోకేష్. నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక ఎదవని పక్కన పెట్టుకొని, ఒక చేతగాని ఎదవని పక్కన పెట్టుకొని మా గురించి మాట్లాడతావు. ఎస్ నేను చెప్తా ఉన్నావు, నువ్వు ఏదైతే ఆ ఎదవ గురించి పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావో ఒక కిరాయి వ్యక్తి. మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు ఉంటే ఒక టెంట్ హౌస్ దగ్గర పోయి ఆ కార్యక్రమానికి అద్దెను తెచ్చుకుంటాం. తెచ్చేసుకొని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ సామాన్ వాళ్ళు తీసుకొని పోతారు, ఆ టెంట్ సంబంధించిన యజమాన్లు ఎవరు. ఆ టైపు ఒక కిరాయి వ్యక్తిని ఒక టెంట్ హౌస్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాడిని పెట్టి నువ్వు మా గురించి మాట్లాడు.